ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఉక్రెయిన్పై దాడికి రష్యా సిద్ధమవుతోందా లక్ష మందికి పైగా రష్యా సైనికులు ఉక్రెయిన్ను మూడు వైపుల నుంచి చుట్టుముట్టారు హెచ్చరికల మధ్య అమెరికా సహా కొన్ని దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు అందించాయి రష్యా తదుపరి ఏం చేస్తుందో ఊహించడానికి అమెరికా మరియు దాని మిత్ర దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి భారీ హిమపాతం ఉన్న వెంటనే రష్యా సైన్యం తన భారీ యంత్రాలతో తూర్పు ఉక్రెయిన్లోకి ప్రవేశించవచ్చని కొందరు అమెరికా నిపుణులు భావిస్తున్నారు ఈ ప్రాంతంలోని కొన్ని నదులు చల్లని చలికాలంలో స్తంభింపజేస్తాయి కాబట్టి రష్యన్ సైన్యం వాటిని రహదారికి ఉపయోగించవచ్చు తూర్పు ఉక్రెయిన్లో గణనీయమైన సంఖ్యలో రష్యన్ మద్దతుదారులు ఉన్నారు ఈ జనాభా రష్యా కూడా సహాయం చేస్తుంది అదే సమయంలో రష్యా కేవలం ఒత్తిడిని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని కొందరు నిపుణులు భావిస్తున్నారు రష్యన్ విదేశాంగ విధాన నిపుణుడు ఫ్యోడర్ లుకానియో ఇలా అంటున్నాడు చాలా ఉద్రిక్తత ఏర్పడిన తర్వాత మాత్రమే నిజమైన చర్చలు మరియు ఉపసంహరణ ప్రయత్నాలకు స్థలం ఉంటుంది ఉక్రెయిన్ పై జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఈ వారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు ఈ సంభాషణలోనూ ఉక్రెయిన్ ప్రధాన అంశం జనివాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లికెన్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావరవ్ల మధ్య కూడా దీనిపై చర్చ జరిగింది చర్చలో ఇరు వర్గాలు ఒకరినొకరు డిమాండ్లు చేసుకుంటూ హెచ్చరికలు జారీ చేసుకున్నారు తూర్పు ఐరోపాలో నాటో విస్తరణను ఉపసంహరించుకోవాలని రష్యా కోరుతోంది అదే సమయంలో మరో దేశాన్ని తుపాకీతో బెదిరించే హక్కు ఎవరికీ లేదని అమెరికా అంటోంది రష్యా బలగాలు ఉక్రెయిన్లోకి ప్రవేశిస్తే రష్యాపై చాలా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా స్పష్టంగా హెచ్చరించింది ఇదిలా ఉంటే అమెరికా కూడా తొంభై టన్నుల సైనిక సామాగ్రిని ఉక్రెయిన్కు డెలివరీ చేసింది రష్యా దళాలు చుట్టుముట్టిన ఉక్రెయిన్కు బ్రిటన్ సైనిక సామాగ్రి కూడా ఇచ్చింది పాశ్చాత్య దేశాల హెచ్చరికలకు ప్రతిస్పందనగా కొంతమంది రష్యా అధికారులు నాటో విస్తరణ సమస్యను పరిష్కరించకపోతే క్యూబాలో మళ్లీ క్షిపుణులు మోహరించడం గురించి ఆలోచించవచ్చని చెప్పారు గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మందికి పైగా రష్యా సైనికులు మకాం వేశారు రష్యా సైన్యం భారీ యంత్రాలతో ఉక్రెయిన్ మూడు వైపుల నుండి చుట్టుముట్టింది ఈ యొక్క ముట్టడి జేడీ ఉక్రెయిన్ యొక్క ఉత్తర తూర్పు మరియు దక్షిణ సరిహద్దులను కవర్ చేస్తుంది అసమర్థ చర్చల తర్వాత రష్యా కూడా ఆ ప్రాంతంలో సైనిక విన్యాసాలను పెంచుతుందని ప్రకటించింది ఉక్రెయిన్ విషయంలో ఇప్పటివరకు రష్యా ఏమీ చేయకపోవడంతో టెన్షన్ తగ్గించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీ సైనిక గుంపుల మధ్య ఫిబ్రవరిలో నల్ల సముద్రం మరియు మధ్యతర ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ సైనిక విన్యాసాలలో నూట నలభైకి పైగా నౌకలు వైమానిక దళానికి చెందిన అనేక డజన్ విమానాలు మరియు పదివేల మందికి పైగా సైనికులు పాల్గొంటారు పశ్చిమ దేశాల శత్రు దేశాల అగ్ర నేతలతోనూ పుతిన్ సమావేశమవుతున్నారు అతను ఇరాన్ అధ్యక్షుడికి ఆతిథ్యం ఇచ్చారు మరియు ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు బీజింగ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా చర్చలు జరుపుతారు నికరాగ్వా వెనజులా నేతలతోనూ పుతిన్ చర్చలు జరిపారు ఇటీవల రష్యా ప్రభుత్వ విమానం కూడా క్యూబా మరియు వెనుజులా చుట్టూ తిరుగుతూ కనిపించింది అదే సమయంలో అమెరికా ఇటువంటి కఠినమైన ఆర్థిక ఆంక్షల కోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది ఇది సాధారణ రష్యన్ పౌరుల జీవితాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది రష్యాకు ఉక్రెయిన్ ఆఫ్ఘనిస్తాన్ అని నిరూపించగలదని అమెరికా రక్షణ నిపుణులు కూడా చెబుతున్నారు కఠినమైన ఆర్థిక ఆంక్షలు పుతిన్ను అతడి సొంత ఇంట్లోనే బలహీనపరుస్తాయి అయితే భూ వివాదం రష్యన్ మిలిటరీని నిర్లక్ష్యంగా ఖర్చు చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి